ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు. కేవలం సన్ నెక్స్ట్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. మనసుకి కళ్ళెం వేసి కూర్చోపెట్టాలన్న నీ ఆలోచన సరైనదో కాదో తెలుసుకోవా. చిన్నయ్య గురించి నా మనసులో ఉన్న ఆలోచన ఈ స్వామి కరెక్ట్ గా చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తారో వినాలి. చెప్పండి స్వామి. మొలవని విత్తనం లేదు, పెరగని మొక్క లేదు, ఈ ఒక్కటి ఇంకొకటిగా మారుతుంది, అదే ఎదుగుదల. ఆ ఎదుగుదల నీ జీవితంలో కూడా ఉంటుంది. నీ జీవితానికి ఒక లక్ష్యం ఉంది. ఆ లక్ష్యంతో పాటు ఆ అమ్మవారు ఒక కర్తవ్యం ఇచ్చింది. ఆ కర్తవ్యం నుంచి దూరంగా పారిపోకూడదు. ఇంతవరకు నీ మనసులో నీ బంధంగా కన్నవాళ్ళు తోడబుట్టిన వాళ్లే ఉన్నారు. కానీ ఇప్పుడు నీ మనసులోకే కాదు నీ జీవితంలో కూడా కొత్తగా ఒక పువ్వు పూసి సువాసన వెదజల్లడానికి వస్తుంది. నీ చుట్టూ తిరుగుతున్న ఆ రాజు మనసు తెల్లని పువ్వు లాంటి మనసు. ఆ ధర్మరాజుని నువ్వు చిన్నపిల్లాడిలా అనుకోకు. అతనే నీ జీవితమంతా తోడుగా ఉండే మహారాజు. ఆ రాజుని చెయ్యి పట్టుకోవడం ఖాయం. నీ మెడలో వేయబోయే మూడు ముళ్ళు నువ్వు మొక్కే ఆ అంకాల పరమేశ్వరి మీ ఇద్దరి జీవితాలకి జన్మ జన్మలకు వేసిన ముడి.